లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రకాశం జిల్లా దోర్నాల వైసీపీ నాయకులు షేక్ అబ్దుల్ మజీద్ సోదరులు తమ వంత సాయంగా పట్టణంలోని దాదాపు 600 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు। దోర్నాల పట్టణ వాలంటీర్ల ద్వారా నిరుపేదలను గుర్తించి వారికి 9 రకాల నిత్యావసర సరుకులను మంత్రి సురేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అమ్మిరెడ్డి రామిరెడ్డి మండల వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు। ఆపత్కర పరిస్థితుల్లో దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకొని ప్రజల మీద భారం మోపి ప్రజల్ని ఇబ్బంది పడితే పరి మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం తీసుకురావద్దని చెప్పి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ప్రభుత్వానికి సహకరించండి, ముఖ్యంగా పోలీస్ వారికి, మరి ఈ యొక్క పారిశుద్ధ శాఖ మరి వారికి, సిబ్బందికి, కార్మికులకు, మరి రెవెన్యూ వారికి, మరి ఇతర శాఖల వారు కూడా ఈ ఆపత్కర పరిస్థితుల్లో కుటుంబాలను సైతం వారు పక్కన పెట్టి వారి ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ఈ రోజు ప్రజల మధ్యకి వచ్చి మరి వారు చేస్తున్న సేవలు అభినందనీయం। అందరూ చెప్పటితోటి ఆ యొక్క డిపార్ట్మెంట్ వారి అందరికీ అభినందనలు తెలియజేస్తాం। మరి వారు మరి చెప్పిన సూత్రాలను మనం పాటిద్దాం, దయచేసి రోడ్డు మీదకి రావద్దు। మరి ఆ యొక్క లాక్డౌన్ ను నియంత్రించే క్రమంలో వారు కొంచెం దురుసుగా ప్రవర్తించినా కూడా మీరు అన్యత భావించొద్దండి। మీ యొక్క బండ్లు కూడా సీజ్ చేస్తారు, నేనేం చేయనికలేదు। రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా మాస్క్ లేకుండా ఎవరు బయటికి రానికలేదు। అట్లాగే అనవసరంగా లాక్డౌన్ పీరియడ్ లో